బేసిక్గా మారుతి ఒక కొత్త టాలెంట్ని తీసుకురావడంలో ఎప్పుడు ముందే ఉంటాడు. అప్పుడు ఈ రోజుల్లో అప్పుడు కూడా తన మీద రెండు మూడు ఇలాగే చిన్న చిన్న క్రిటిసిజం వచ్చింది. ఎవరన్నా మన్ని కిందికి లాగుతున్నారంటే డార్లింగ్ వాళ్ళు మనకంటే కింద ఉన్నారు కాబట్టి లాగుతున్నారు. సో అది సింపుల్ లాజిక్. అండ్ ఒక సినిమా ఫంక్షన్లో పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక డైరెక్టర్ మాట్లాడాడు, ఫైవ్ డీలతో బూతులు చేస్తున్న రోజులు ఇవి అని టైప్లో మాట్లాడాడు. సో బూత్ అనేది అవతల వ్యక్తి అర్థం చేసుకునే ఒక మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఒకసారి సెన్సార్ పాస్ అయిన సినిమాలో కావాలని బూతులు ఎదుగుతున్నారంటే అది వాళ్ళ మనస్థితిని చెప్తే తప్ప మాకేం దాంట్లో మాకు కూడా ఏదేం లేదు. బేసిక్గా ఒక అందరూ ఒకే రకమైన సినిమాలు తీయరు, కొంతమంది క్లాసిక్స్ తీయడానికే పడతారు. అడవి రాముడు రాఘవరావు గారు తీస్తారు, సాగర్ సంఘం విశ్వనాథ్ గారు తీస్తారు, మారుతి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తాడు, హరీష్ శంకర్ ఒక మాస్ సినిమా చేస్తాడు, అనిల్ రాయపూడి ఒక కామెడీ సినిమా చేస్తాడు. ఇలాగా ఎవరి జోన్లో వాళ్ళకు ఉంటుంది. సో బయట ఒక ఎంసెట్లోనో ఐఐటీలోనో పలనోడికి ర్యాంక్ వస్తే నా ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోద్ది అనే ఫీల్డ్ కాదు ఇది. ఇక్కడ బలబలి మొగాడువే చూస్తారు, బాహుబలి చూస్తారు. ఇక్కడ ఎవరి ఫ్రైడే వాళ్ళదే బేసిక్గా. ది సేమ్ టైం రాజేష్ గురించి నేను లాస్ట్లో చెప్పాలనుకుంటున్నాను. రాజేష్ ఇందాక తను తీసిన సినిమాల గురించి, సో అప్పుడు ఆ డైరెక్టర్కి నేను క్లియర్గా చెప్పా మీరు క్లాసిక్స్ తీయండి మేము ఇలాగే చేస్తామని చెప్పాను అప్పుడు మారుతి ఈ రోజుల్లో తీసినప్పుడు. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సందర్భం కూడా కాదు, ఏదో కాంట్రవర్సీ గురించి కాదు. డెఫినెట్గా రేపొద్దున ఇక్కడ రేపొద్దున కాదు ఇక్కడి నుంచి బయటకి కార్యక్రమలోపే బేబీ టీజర్ ఫంక్షన్లో హరీష్ శంకర్ ఏం మాట్లాడి తెలిస్తే షాక్ అవుతారని ఒక వీడియో వచ్చేస్తుంది ఆల్రెడీ నాకు తెలుసు. అవి ఎన్ని వీడియో వస్తున్నాయంటే ఇంకా షాక్ అవడం మానేసాం అనమాట మనం. సో ఇది ఎందుకు చెప్పాలంటే ఇందాక రాజేష్ నేను ఫస్ట్ తీసిన రెండు సినిమాలకి నేను కొంచెం నాకు అంత నేను ఆ సినిమా పేర్లు చెప్పడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు అని చెప్పాడు. డార్లింగ్ స్టార్స్ ఆల్రెడీ హీరోగా ప్రూవ్ అయిన స్టార్స్ని మన కథల్లో హీరోలు ఊహించుకుంటూ కథలు రాయడం వాళ్ళతో సినిమా తీయడం అనేది ఒక పద్ధతి, దానికి డెఫినెట్గా స్కిల్ కావాలి. నేను దాన్ని ఏం తక్కువ చేయను. అట్ ది సేమ్ టైం ఒక సంపూర్ణేష్ బాబులో హీరో చూడడం అనేది పీక్స్ ఆఫ్ డైరెక్టర్స్ క్రాఫ్ట్. ఒక సంపూర్ణేష్లో బాబులో నువ్వు హీరోని చూసి నువ్వు రెండు సినిమాలు తీసావంటే నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ ధైర్యం మేము ఎప్పుడు చేయలేదు, నువ్వు చేసావు కాబట్టి నువ్వు మా అందరికి